మీరు ఎక్కడికి వెళ్ళినా హిందీలో మాట్లాడమని అందరూ అడుగుతున్నారు నాకు తెలుసు. మీరేమో జై హింద్ అనే పదం వాడుతున్నారు, ఇప్పుడు తప్పించుకోవడానికి లేదు. మాకు సీరియస్గా కొంచెం అలా, అఫ్కోర్స్ ట్రైలర్లో అది విన్నాము, బట్ ఒకసారి డైరెక్ట్గా ఏదైనా గల్లీలో డైలాగ్ తెలుగుకిను హిందీకి ఒక చిన్న డిఫరెన్స్ ఉంది కదా, మాకు ఆ డైలాగ్ హిందీలో వినాలని ఉంది. ఓకే, కానీ మీ వాయిస్లో మేము తెలుగు విని విని అలవాటు అయిపోయింది కదా, మీ ఫైండ్ ఇట్ వెరీ న్యూ అండ్ సర్ప్రైజింగ్ అనమాట హిందీ మాట్లాడడం అనేది. సో తమిళ్ అండ్ తెలుగు చేశారు బాహుబలి, బట్ ఈసారి హిందీ అండ్ తెలుగు చేశారు సో ఈసారి హిందీ ఆడియన్స్ని చాలా పెద్ద ఎత్తున సర్ప్రైజ్ చేయబోతున్నారు, ఎంటర్టైన్ చేయబోతున్నారు. సో వాళ్ళ నుంచి అసలు ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది? డెఫినెట్గా అంటే సూపర్ రెస్పాన్స్, అంటే యూట్యూబ్ క్లిక్స్ కానీ వాట్ ఎవర్ రెస్పాన్స్ చాలా బాగుంది. సాంగ్స్ వాట్ ఎవర్ మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వచ్చినాయి. బట్ ఆడియన్స్ కూడా ఐ థింక్ ద ప్రెస్ అండ్ ఆడియన్స్ ఐ థింక్ అక్కడ కూడా సినిమా చూడాలి అని అన్నది డెఫినెట్గా ఉంది. ఎంత ఎత్తులో ఉంటుంది ఎలా ఉంటుంది అనేది తెలియదు, కానీ బట్ దే వాంట్ టు వాచ్ సాహో అనేది వెరీ గుడ్ సైన్. ఓకే, అంటే మాకు ముందు నుంచి కూడా ప్రభాస్ గారు అంటే ఒక మాస్ యాక్షన్ ఎంటర్టైనర్స్ ఎన్నో ఇచ్చిన హీరోగా మాకు తెలుసు. బాహుబలి కోసం అయితే కతిసాములు కర్రసాములు ఇలాంటివి కూడా ఎన్నో నేర్చుకుని చేశారు. దీనికోసం మీరు అలా ట్రైన్ అయిన ఏమైనా ఉన్నాయా? అంటే బైక్ సీన్స్ కొన్ని ఎయిర్లో ఉన్న చేసిన ప్రయాసస్ చేసాం, బట్ ఇట్స్ మోర్ ఆఫ్ అ వెల్ ప్లాన్డ్ ఫ్రమ్ టెక్నికల్ డిపార్ట్మెంట్. వాళ్ళ కేర్, వాళ్ళ డిజైనింగ్, వాళ్ళకి ఎక్కువ టైం పట్టింది ఎవ్రీ యాక్షన్ సీన్. సో బాహుబలి తర్వాత మీరు ప్రాజెక్ట్ అనౌన్స్ చేయగానే అందరూ బాగా సర్ప్రైజ్ అయిన విషయం సుజిత్ గారు డైరెక్టర్ అనడం, ఎందుకంటే హీఈస్ జస్ట్ వన్ మూవీ ఓల్డ్ ఆ టైంకి. సో ఆబ్వియస్గా బాహుబలి తర్వాత అనగానే యూనో ఎక్స్పెక్టేషన్ ఆ రేంజ్ లో ఉంటుంది కాబట్టి. సో వాట్ వాస్ యువర్ యూనో నమ్మకం ఏంటి, ట్రస్ట్ ఏంటి అసలు సుజిత్ గారి మీద? ఎనీథింగ్ మాస్టర్ స్టోరీ అండి అండ్ డైరెక్టర్, సో ఐఎమ్ కాన్ఫిడెంట్ ఆన్ సుజిత్ స్క్రీన్ ప్లే అండ్ సుజిత్ డైరెక్టర్ గా కాన్ఫిడెంట్ అండ్ సపోర్ట్ గా యూవీ ఉంది. సో కానీ ఎప్పుడైతే ఒక పోస్టరు ఒక టీజరు అలా ఒక్కొక్కటిగా రిలీజ్ అయ్యిందో ఇంకా అప్పటి నుంచి అందరికి కూడా కాన్ఫిడెన్స్ నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళిపోయిందా? ఇంకా అసలు చూసాను ఫస్ట్ మేకింగ్ లో కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది, టీజర్ టీజర్ తర్వాత సుజిత్ ఫోటోలకి ఫ్యాన్స్ కిస్ పెట్టడం పోలే. మీరు ఇప్పుడు కాన్ఫిడెంట్ ఉన్నారు చాలా నాకు, కానీ తనకి చాలా ప్రెషర్ ఉంటుంది కదా, చాలా అతను ఏజ్ ఇప్పుడు మాకేంత ప్రెషర్ ఉంటే అతను ఎక్స్పీరియన్స్ అంటే మాకు నేను 17 ఇయర్స్ ఇండస్ట్రీలో ఉన్నాను, యూవీ 8 5 ఫిల్మ్స్ చేసింది అండ్ ఇండస్ట్రీలో నాతో ఉన్నారు కాబట్టి ఇండస్ట్రీ తెలుసు. సుజిత్ జస్ట్ ఒక ఫిల్మ్ చేసాడు వచ్చాడు ఇండస్ట్రీలో, ఎందుకు మన ఏజ్ కి డెఫినెట్ గా గ్రేట్ చాలా. నిజంగా ఈశ్వర్ సినిమాతో వచ్చిన మీరు ఇప్పుడు యూనో సాహో ఏ రేంజ్ లో రిలీజ్ అవుతుందో అందరికి తెలుసు, ఎక్స్పెక్టేషన్స్ మధ్య రిలీజ్ అవుతుందో డెఫినెట్ గా నాకు తెలుసు మీరు కూడా ఊహించుండరు ఇలాంటి ఒక యూనో టర్న్ మీ లైఫ్ లో జరుగుతుంది అనేసి. సో అంటే కానీ మేము అందరం యునానిమస్ గా చెప్తాము, ప్రభాస్ గారిలో మేము ఇంత చేంజ్ కూడా చూడలేదు, ఇంత ఆటిట్యూడ్ లేదు, స్టార్ ఫీలింగ్ లేదు చెప్పాలి. మా మదర్కి అసలే టెన్షన్ ఇప్పుడు ఏది సక్సెస్. మేము స్టార్టింగ్ లో మిమ్మల్ని ఎలా చూసాము ఇప్పటికీ అలాగే ఉన్నారు, అంతే హంబుల్నెస్, అంతే నెమ్మదిగా మాట్లాడటం. మా మదర్ కి వీడియో చూపిస్తుంది. నిజంగా అన్నిటికంటే బెస్ట్ పార్ట్ అదే అని అందరి ఫీలింగ్ ప్రభాస్ గారు, అది అంటే మీరేం ఎక్కించుకోరు మైండ్ కి. లేదు అని అంటే రాజమౌళి గారితో ఉండి నేను ఆయన సక్సెస్ చూస్తూ ఉండే, ఎందుకంటే ఆయన సక్సెస్ మగధీర వాడే ఛత్రపతి సింహాద్రి అని అలా చూసినప్పుడు ఛత్రపతి కంటే ఇంకా ఆయన సక్సెస్ వచ్చి ఇంకా హంబల్ అయ్యాడు. సో ఎప్పుడన్నా మనకి ఇలా వస్తే మనం కూడా ఇంట్లో ఉండాలని అనుకున్నా ఫస్ట్. సో అలాంటి వాళ్ళు ఉండడం అడ్వాంటేజ్, అలాంటి వాళ్ళు బెస్ట్ ఫ్రెండ్ ఉండడం వెరీ గుడ్. సో మొత్తానికి చాలా మంది బాలీవుడ్ యాక్టర్స్ టెక్నీషియన్స్ అందరితో కలిసి వచ్చేసారు, సడన్ గా ఏమైనా ఎన్విరాన్మెంట్ మారినట్టు అనిపించిందా? నేను తెలుగు సినిమా చేస్తున్నానా హిందీ సినిమా చేస్తున్నానా అని. అంటే షూటింగ్ అంతా ఎక్కువ హైదరాబాద్ లో చేసాం, డైరెక్టర్ సుజిత్ అండ్ యా తెలుగు చేస్తున్నాం రోజు. బట్ ఆల్వేస్ మన తెలుగు సినిమాల్లో కూడా అంటే సాహో అనేది
హిందీ వాళ్ళు పెట్టారు పెట్టారు అనేది ఎక్కువ టాపిక్ తప్ప, బట్ మీరు తెలుగు సినిమాలో కూడా చాలా మంది హిందీ ఆర్టిస్టులు ఉన్నారు. అంటే ఇప్పటి వరకు మేము చూడని కొంచెం స్టార్ యాక్టర్స్ అనేది ఉండొచ్చు, బట్ బట్ మీ తెలుగు సినిమాలు కూడా ఆల్మోస్ట్ మేబీ 10% ఎక్కువ ఉంటుంది. మీరందరూ హిందీ ఆర్టిస్టులే, కేసీ గారు కానీ షిండే గారు కానీ అందరూ లాట్ ఆఫ్ హిందీ యాక్టర్స్. అండ్ ఎస్పెషల్లీ మల్టీ లింగ్యువల్ చేస్తున్నప్పుడు ఆబ్వియస్ గా యునో అందరి ఆడియన్స్ ని సాటిస్ఫై చేయడానికి అదైతే జరుగుతూనే ఉంటుంది. అండ్ వీఆర్ వెరీ గ్లాడ్ దట్ శ్రద్ధ ఇస్ పార్ట్ ఆఫ్ సాహో, బికాస్ వీ లవ్డ్ హర్ వర్క్. బాలీవుడ్ లో తను చేసిన ప్రతి సినిమా మేము ఎంజాయ్ చేస్తూ వచ్చాము. వీ నో దట్ షీ ఇస్ వెరీ గుడ్ పర్ఫార్మర్. సో అంత మంచి పర్ఫార్మర్ ని మీరు హైర్ చేసుకున్నారు అనుకున్నప్పుడు మాకు అనిపించింది ఓకే చాలా ఇంపార్టెంట్ అయి ఉంటుంది అని. దానికి తగ్గట్టే టీజర్ ట్రైలర్ అన్ని ప్రూవ్ చేశాయి. సో హౌ శ్రద్ధ రావడం ఎలా జరిగింది అండ్ ఎలా అనిపించింది? రెండు మూడు ఆప్షన్స్ ఉన్నాయి కానీ బట్ శ్రద్ధ వాజ్ ఆల్వేస్ ఆప్షన్. చేస్తే కొత్తగా ఉంటది హిందీ వాళ్ళకి కానీ మనకి ఇక్కడ శ్రద్ధ ఫస్ట్ టైం కాబట్టి ఇలాగ బాగుంటది. బట్ హిందీ వాళ్ళకి కూడా అక్కడ హిందీ ఆడియన్స్ కూడా ఫస్ట్ టైం శ్రద్ధ గన్ యాక్షన్ చేస్తే ఇంకొక ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అండ్ క్యారెక్టర్ ఇస్ వెరీ స్ట్రాంగ్, వెరీ ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఇన్ ద ఫిల్మ్. సో ఇట్ హ్యాస్ లాట్ ఆఫ్ వేరియేషన్. తెలుగు ప్రేక్షకులకి అంటే బేసిక్ గా యాక్షన్ థ్రిల్లర్స్ ఇలాంటి సినిమాలు వచ్చేటప్పటికి సాంగ్స్ కి రొమాన్స్ కి లవ్ ట్రాక్ కి ఎక్కువ స్పేస్ ఉండదు జనరల్ గా, కానీ ఇక్కడ చూస్తుంటే అసలు చాలా మంచి రొమాన్స్ లవ్ ఫీల్ ఉన్నట్టు. మీ డైలాగ్ కూడా ఉంది కదా ఇప్పుడు రొమాన్స్ కావాలి, ఎలా కుదిరింది అసలు ఇంత మంచి బ్లెండ్ అనేది ఎలా కుదిరింది? సుజీత్ డైలాగ్స్ వెరీ పెక్యులర్ గా ఉంటాయి. ఫ్యాన్స్ డాడ్ ఫ్యాన్స్ అని మంచి మంచి యాక్షన్ టైమ్ లో డైలాగ్ పెట్టాడు. అండ్ సుజీత్ చెప్పాడు ట్రైలర్ లో డైలాగ్ ఉంటే చాలా బాగుంటుంది అన్న, ఎందుకంటే అక్కడ ట్రైలర్ చేసేటప్పుడు చాలా కట్స్ చేస్తూ ఉంటే అక్కడ మన షూటింగ్ లో ఉన్న ఫ్యాన్స్ అని చూసి ఈ డైలాగ్ చాలా బాగుందని మా ఫ్యాన్స్ చెప్పేసరికి లేదన్న ఫ్యాన్స్ బాగా రియాక్ట్ అవుతున్నారు ఇది చాలా బాగుంటుంది ఇది పెడదాం అంటే టీజర్ లో డైహార్డ్ ఫ్యాన్స్ డైలాగ్ పెట్టడం. సో ట్రైలర్ లో కూడా గల్లీ లో సిక్స్ కొట్టి డైలాగ్ పెట్టడం. సుజీత్ కి పెక్యులర్ స్టైల్ ఆఫ్ డైలాగ్ రైటింగ్ కూడా ఉంది. సో ప్రభాస్ గారు అంటే టాలీవుడ్ లో అందరికి డార్లింగ్ ఏ, అంటే వేరే స్టార్ హీరోల ఫ్యాన్స్ అందరూ కూడా మీకు ఫ్యాన్సే, యునో దట్ వే యూ హ్యావ్ ఎ బిగ్ ఫ్యామిలీ హియర్. సో ఈ యునో ఇక్కడ ఆల్రెడీ మనం చూస్తున్న ఎంతో మంది స్టార్ హీరోల నుంచి టాలీవుడ్ నుంచి మీకు ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది? యా లాట్ ఆఫ్ యాక్టర్స్ ట్రైలర్ అప్పుడు రిలీజ్ అయిన ఫోన్ చేశారు. మన తెలుగు యాక్టర్స్ చాలా మంది మా ఫ్రెండ్స్ అని చెప్తా ఉంటారు, వేరే ఫ్యాన్స్ కూడా నేను సపోర్ట్ చేస్తా ఉన్నా సాహోకి అని అన్నాం. ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ సైన్, బిగ్ బిగ్ స్టార్స్ ఆల్ ఎవ్రీ ఆ ఫ్యాన్స్ కూడా సపోర్ట్ చేయడం నాకు చాలా హ్యాపీ అనిపించింది. సో జనరల్గా అఫ్ కోర్స్ ప్రభాస్ గారి సినిమా సాహో దీనికి అసలు ఎక్సెప్షనల్, యాక్చువల్లీ జానర్కి ఎక్సెప్షనల్, బట్ స్టిల్ యాక్షన్ థ్రిల్లర్స్ అనేటప్పటికి ఎక్కువ యూనో యూత్ వీళ్ళందరూ బాగా అట్రాక్ట్ అవుతారు, ఫ్యామిలీ ఆడియన్సెస్కి ఎలాంటి ట్రీట్ ఉంటుంది అంటారు సినిమా? అదే మీకు లవ్ స్టోరీ అండ్ రొమాన్స్ దిస్ ఇస్ గుడ్ ఎమోషన్స్. సో ఎందుకంటే ఓన్లీ యాక్షన్ యాక్షన్ అంటే ఎవరికి ఏమైనా ఆలకుండా నచ్చదు, దిస్ షుడ్ బి అ బ్యూటిఫుల్ స్టోరీ. సో ద డ్రామాస్ అండ్ ఫ్యామిలీస్ అందుకే మీకు ఆ సాంగ్ లవ్ స్టోరీ రిలీజ్ చేయడానికి కారణం. సో ఐ థింక్ దే హ్యావ్ ఫ్యామిలీస్ ఎంజాయ్ చేసేలా చాలా ఉంటుంది సినిమా. సో ముగ్గురు మ్యూజిక్ డైరెక్టర్స్ మంచి మంచి ట్యూన్స్ ఇచ్చారు, అసలు ఎక్కడ చూసినా అవే వినిపిస్తున్నాయి అండ్ వీఆర్ ఎంజాయింగ్ అలాట్. అంటే సినిమా జానర్ కి తగ్గట్టుగా వెరీ స్టైలిష్ అండ్ వెరీ క్యాచీ, యూనో ఫుడ్ ట్యాపింగ్ స్టైల్ అనేది ఇంపార్టెంట్. సో యా అది మాత్రం పక్కగా కవర్ అయింది. ఇక బ్యాక్గ్రౌండ్ స్కోర్ జిబ్రన్ గారు, సో హూస్ చాయిస్ వాజ్ జిబ్రన్ గారు అండ్ హౌ వాజ్ ఇట్? ఇంకా మేము సినిమా చూడలేదు కాబట్టి వీఆర్ క్యూరియస్ టు నో. సుజీత్ ఎందుకంటే రణరాజన్ కూడా చేసినట్టున్నాడు దాంతో. అవును జిబ్రన్తో, యా జిబ్రన్తో. సో సుజీత్ చాయిస్ అండ్ యువి ఈజ్ ఆల్సో వెరీ కంఫర్టబుల్ జిబ్రన్తో, ఎందుకంటే వంశీయాలు కూడా క్లోజ్ వాళ్ళతో. సో జిబ్రన్ వాజ్ దే చాయిస్ అండ్ యా ద టీజర్ ఐఎమ్తో సూపర్ హ్యాపీ విత్ జిబ్రన్ సౌండ్. అన్ని లేయర్స్ 60 లేయర్స్ ఆఫ్ సౌండ్ కొట్టించాడు, అది కూడా లైవ్ చాలా వరకు. అండ్ లాట్ ఆఫ్ ఆర్ఆర్ బుధాపెస్ట్ లో కొట్టిస్తున్నాడు, లైక్ లాట్ ఆఫ్ లేయర్స్, దట్స్ వెరీ అదే అన్ని రకాలు అదే ట్రై చేశారు అందరూ. వి హావ్ లాట్స్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్ ఆన్ జిబ్రన్ గారు, బికాస్ ఈ మధ్యకాలంలో ఆయన చేసిన ప్రతి సినిమాలోనూ
హిస్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇస్ స్టాండింగ్ అవుట్ యునో, అది చాలా ప్లస్ అవుతుంది అనే ఫీలింగ్ అయితే డెఫినెట్ గా నిరూపణ జరుగుతుంది ఆల్రెడీ. సో ఆ విధంగా వీ హ్యావ్ ఎక్స్పెక్టేషన్స్. సో బడ్జెట్ గురించి ఇంకా చెప్పక్కర్లేదు, యూవీ క్రియేషన్స్ ఎంత మొత్తం ప్రాణం పెట్టి చేశారు ఈ సినిమాని అని అర్థమవుతుంది. వర్ యూ ప్రిపేర్డ్ ఫర్ దిస్ హ్యూజ్ బడ్జెట్, ఆర్ చేస్తూ చేస్తూ ఉంటే కథ డిమాండ్ చేయడం వల్ల పెరిగిందా, ఏం జరిగింది? డిజైనింగ్ లో కొత్తదనం అంటే కొత్త కొత్త విషయాలు చేసినప్పుడు అక్కడక్కడ తర్వాత నేర్చుకుంటా అలా పెరిగింది. సో ఐ థింక్ ఫస్ట్ 150 అలా అనుకున్నాం, తర్వాత 200-250 అలా పెరుగుకుంటూ వచ్చింది. సో మొత్తానికి సాహో అయితే భారీ ఎత్తున రిలీజ్ అవుతుంది, ఆగస్ట్ 30th కోసం వెయిట్ చేస్తున్నాము. అండ్ వి నో నెక్స్ట్ రాధాకృష్ణ గారితో మంచి లవ్ స్టోరీ చేస్తున్నారని వింటున్నాము, కాస్త అది కూల్ గా జరుగుతుందా? యా, ఇప్పుడు ట్రై చేసినంత కూల్ అది, దీనంత అడవలేని వాళ్ళు కానీ దట్ హ్యాస్ అ వెరీ బ్యూటిఫుల్ లుక్ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు 1960s 70s యూరోప్ ఇప్పుడు దాకా ఎవరు ఇండియన్ సినిమాలో చూడలేదు అది. సో అదొక మంచి కూల్ ఫిలిం, బట్ దేర్ ఇస్ ఆల్సో గుడ్ గ్రాండియర్, బట్ యా దట్స్ మోర్ ఆఫ్ అ కూల్ ఫిలిం. స్క్రిప్ట్ సెలక్షన్, డైరెక్షన్ సెలక్షన్ ఇవన్నీ కూడా ఇప్పుడు ఏమన్నా కొంచెం కష్టం అవుతుందా? ఏంటి నెక్స్ట్ ఏం చేయాలి, ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అసలు ఆడియన్స్? చాలా కష్టం డెఫినెట్ గా. అందుకే స్క్రీన్ ప్లే ఫిల్మ్ అయితే ఇఫ్ ఇట్ వర్క్స్ అన్ని చోట్ల వర్కౌట్ అవుతుందని ప్లాన్ చేసాం. యా, నెక్స్ట్ ఇట్స్ లవ్ స్టోరీ, ఇట్స్ నైస్ ఎమోషనల్ లవ్ స్టోరీ. సో యా, స్టోరీ బాగుంటే వర్కౌట్ అవుతుంది అన్న ఫీలింగ్, బట్ మనం ఎంత కరెక్ట్ గా సెట్ చేసుకున్నాం, అది ఎంత కరెక్ట్ గా అవుట్పుట్ వచ్చింది, అది జనాలకి ఎలా రీచ్ అవుతుంది అన్నది అది ఇంకా పెద్ద క్వశ్చన్స్. బట్ యా వీ హ్యావ్, అంటే మాకు ఇంకా ఆల్రెడీ సాహో ఇస్ అ బిగ్ హిట్, మాకు మేము ఆల్రెడీ సెలబ్రేట్ చేసుకుంటున్నాం సాహోని. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ప్రభాస్ గారు ఫర్ బీయింగ్ విత్ అస్ అండ్ ఫర్ బీయింగ్ సచ్ అన్ యునో నైస్ స్వీట్ హార్ట్ డార్లింగ్. తెలుగు సినిమా ఇండస్ట్రీ ఈస్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. మీ ఫ్యూచర్లో చేసే ప్రతి ప్రాజెక్ట్ కూడా ఇలాగే సూపర్ డూపర్ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.